హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఈస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే ప్రతిపక్ష పార్టీలు అలాగే తమకు అనుకూలంగా లేని రాజకీయ పార్టీలపై అధికార భారతీయ జనతా పార్టీ కేసులు వేస్తుంది అనే మాటను మళ్ళీ నిజం చేస్తూ ఎప్పుడో 2009 కుంభకోణం కేసులో లలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులను ఇప్పుడు ఈడీ జప్తు చేసింది. ఈ మధ్య ఆర్జేడీ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వటం, అలాగే లలూ ప్రసాద్ యాదవ్ విదేశాలకు వెళ్లి ఆపరేషన్ చేయించుకుని వచ్చి నిన్న మొన్నలో షటిల్ ఆడిన లలూ ప్రసాద్ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. భూములకు ఉద్యోగాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేడు జప్తు చేసింది. న్యూ ఫ్రంట్ కాలనీలోని రెసిడెన్షియల్ హౌస్ తో పాటు లలూ కుటుంబానికి చెందిన 6 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. విషయంలోకి వెళితే లలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు బీహార్ లోని విలువైన భూములను తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం విచారణ జరుపుతున్నాయి. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల కుంభకోణం చోటు చేసుకుందని దర్యాప్తుల సంస్థ అభియోగంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం 2009 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం వెలుగు చూసింది. దీంతో రైల్వే మంత్రి ఆ పదవిని కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించారు. 2021 తిరిగి ఈ కుంభకోణం మళ్లీ పట్టాలెక్కింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం 2022 లలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రతిభా ప్రతిపాదిక కాకుండా ఆశ్రిత పక్షపాతం చూపించి లలూ కార్యాలయం నియామకాలు జరిపినట్లుగా విచారణలో వెల్లడైంది. రైల్వే మంత్రిగా లలూ ప్రసాద్ యాదవ్ అధికార దుర్వినియోగానికి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు లబ్ధి చేకూర్చారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. 2004-2009 మధ్య పాట్నాకు చెందిన పలువురిని గ్రూప్ డి పోస్టులో రిక్రూట్ చేశారని ఎఫ్ఐఆర్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది. ఈ పోస్టుల కోసం ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదని, సరైన నియామకాలుగా జరపలేదని తెలిపింది. ఇక ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్ వంటి వివిధ రైల్వే జోన్లో అభ్యర్థుల నియామకాలు జరిగాయని కూడా పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా 100,000 చదరపు అడుగుల భూమిని కేవలం 26 లక్షల రూపాయలకే లలూ కుటుంబ సభ్యులు సేకరించారని, అయితే వీటి విలువ 4.5 కోట్లు పైమాటే ఉంటుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపిస్తుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సైతం ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, పాట్నా, ముంబై, రాంచీలో లాంటి 24 ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని 1 కోటి రూపాయల నగదు, విదేశీ కరెన్సీ, బంగారు నగలను స్వాధీనం చేసుకుంది. అప్పట్లో తప్పు చేసినా గానీ ఇప్పుడు ఆర్జేడి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వటం, అలాగే ఇప్పుడు ఎంబడే కేసుని మళ్ళా తిరిగి తోడటం పైన విపక్షాలు అన్ని కూడా ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. Right. Thanks for watching Celebrity News 24/7. Please keep watching, share, like, comment and subscribe. This is Srinivas Ramanathan signing off. Thank you.